కృష్ణవేణి రైల్వేస్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తుంది ఆమె జాతకంలో బుధ మహారదశ నడుస్తుంది ఆమెకి తండ్రి లేడు తల్లి తాయారమ్మ తమ్ముడు బుజ్జి అంటే రంగబాబు చెల్లెలు చేతన వీళ్ళ బాధ్యతల్ని కూడా తనే తీసుకొని కుటుంబాన్ని లాక్కొస్తుంది చేతనని బాగా చదివిస్తుంది రంగబాబును కూడా అంటే బుజ్జిని బాగా చదివిస్తుంది తల్లిని కూడా ప్రేమగా చూస్తుంది ఇంటికి కొండ దండగా ఉండి ప్రేమ అందరికీ పంచి పెడుతూ చక్కగా ఒక పద్ధతిలో లాక్కొస్తుంది ఇంతలో కృష్ణవేణికి ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరింది ముహూర్తాలు లేకపోవటం వల్ల ఒక రెండు నెలల తర్వాత ఈ వివాహం గురించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు ఈ రెండు నెలల సమయంలో ఏమైందంటే దురదృష్టవశాత్తు కృష్ణవేణికి ముఖం మీద మత్తలు వచ్చాయి పుళ్ళులాగా ఎందుకంటే బుధమార్త నడుస్తుంది చర్మ రోగాలకి గ్రంథులకు సంబంధించిన రోగాలకి సమస్తమైన చర్మరోగాలకి సోరియాసిస్తో సహా వీటన్నిటికీ కూడాను బుధురే కారకుడు లివర్కి సంబంధించిన రోగాలకు కూడా బుధురే కారకుడు కృష్ణవేడికి మచ్చలు వచ్చాయి డాక్టర్ని కలిశారు ఆయన మందులు రాసిచ్చాడు ఆ మందులు వాడాక ఈ మచ్చలు ఇంకా ఎక్కువైపోయినాయి ఈ విషయం తెలుసుకున్న పెళ్ళి వాళ్ళు మేము పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయ్యారు తను వాళ్ళ ఉద్దేశం కూడా కరెక్టే అని అనుకున్నారు సరే సంబంధం తప్పిపోయింది కృష్ణవేణి యథాప్రకారం ఉద్యోగం చేసుకుంటుంది ఆఫీస్కి వస్తుంది బుజ్జిని తమ్ముడి రంగబాబుని చదివిస్తుంది వాళ్ళేమైనా ఎంత చదివినా కానీ ఏమీ వాడికి చదువులో పైకి రావట్లా చేతన మాత్రం చురుగ్గా చదువుకుంటుంది డిగ్రీ కూడా పాస్ అయింది డిగ్రీ పాస్ అయినటువంటి చేతులకి వీడి పెళ్లి అమ్మా అని చెప్పని తల్లి తాయారమ్మకు చెప్పింది తాయారమ్మ కృష్ణవేణి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని నీ మనసు బంగారు మనసే అంది అన్నట్లుగానే కృష్ణవేణి కష్టపడి సంబంధం ఎందుకు రఘువీర్ అనే అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు ఆ అబ్బాయి బ్యాంకులో ఆఫీసరు చాలా బుద్ధిమంతుడు ఆ విధంగా చెల్లెల జీవితం సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక తమ్ముడే మిగిలి ఉన్నాడు అనేటువంటి భావన ఈవ మనసులో కృష్ణవేణి మనసులో ఉంది ఇంతలోకి ఒక చిన్న సంఘటన జరిగింది కృష్ణవేణి వాళ్ళ ఆఫీసులో కొరి ఆమె సహోద్యోగి కృష్ణవేణి వాళ్ళ ఆఫీసులో ఆమెతో పాటు పనిచేస్తున్న రవణమూర్తి అనేటువంటి ఒక ఆయన సడన్గా చనిపోయాడు చనిపోయేటప్పటికీ అందరూ షాక్ అయ్యారు కృష్ణవేణి కూడా చాలా బాధపడింది సరే రమణమూర్తి గారి కుటుంబంలో ఎవరో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పిన రూల్స్ ఉన్నాయి చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి సరే ఆ అబ్బాయి రమణమూర్తి గారి అబ్బాయి కృష్ణమూర్తి కృష్ణవేణి ఇంటికి వచ్చాడు వచ్చి ఆ డెత్ సర్టిఫికెట్ ఆ రిప్రజెంటేషన్లు అవి రాయటం ఎన్క్లోజర్స్ ఇవన్నీ కూడా బాబా దగ్గర నుండి చూసింది ఇంట్లో ఉన్న టైప్ విషయ మీదనే వాడి తనే స్వయంగా టైప్ చేసింది ఆ విధంగా అతనికి అవసరమైన సర్టిఫికెట్లు ఎన్క్లోజ్ చేయాల్సిన పేపర్సు ఏ రూల్ ప్రకారం ఇది ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఒక వారం రోజులు పట్టింది ఈ నేపథ్యంలో ఓసారి కృష్ణవేణి లేనప్పుడు ఈ అబ్బాయి కృష్ణమూర్తిని అడిగింది ఏందైనా నీకు రైల్వేలో గ్యారంటీగా ఉద్యోగం వస్తుందా అని అని అడిగితే ఎందుకు రాదండి తప్పకుండా వస్తుంది కుటుంబంలో ఒకవేళకు ఉద్యోగం ఇవ్వాలి పైగా నాకు డిగ్రీ ఉంది కాబట్టి నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని చెప్పి చెప్పాడు సరే ఇంతలో అనుకోకుండా వీళ్ళింటికి విజయకుమార్ అని చెప్పని తాయారమ్మ గారి అన్నయ్య వచ్చాడు వస్తే వారి దగ్గర బాధపడింది అరే తమ్ముడు అన్న విజయకుమారు ఇంతలో ఓ రోజున ఈ తాయారమ్మ గారి తమ్ముడు విజయకుమార్ ఇంటికి వచ్చాడు వాడొక పక్కా టాఫర్ అన్ని రకాల పనులు చేస్తుంటాడు వారి దగ్గర బాధ వెళ్ళబోసుకుంది అరే ఈ బుజ్జికి డిగ్రీ రావట్లేదురా డిగ్రీ వస్తే ఉద్యోగ భయత చేయచ్చు అని చెప్పని వాడి దగ్గర బాధపడింది అక్కయ్య నువ్వేమి దిగులు పడదు ఇరవై వేల రూపాయలు ఇవ్వు వాడి డిగ్రీ నేను ఇప్పిస్తాను అన్నాడు నిజమేనా అంది నిజంగా అన్నాడు సరే ఇరవై వేలు ఇచ్చింది నెల రోజుల్లో డిగ్రీ వీడి చేతికి వచ్చింది పాస్ అయినట్టు సరే డిగ్రీ వచ్చిన తర్వాత ఈ తాయారమ్మ గారి యొక్క హృదయం బాగా పొంగిపోయింది ఎలాగైనా సరే కొడుక్కి పెళ్లి చేయాలి కోడలు ఇంటికి రావాలి ఎత్తుకోవాలి మురిసిపోవాలి ఇది ఆమె కోరిక మంచిదే కానీ ఇక్కడ మాతృప్రేమ వికటించింది ఇక్కడ మాతృప్రేమ వికటించింది గరగతుల ప్రభావం వల్ల ఈ తాయారమ్మ గారి జాతకంలో కుజ మహర్దశలు నడుస్తుంది కుజుడు ఎక్కడున్నాడు పంచమంలో ఉన్నాడు పంచమంలో ఉన్నటువంటి కుజుడు క్రిమినల్ ఐడియాలు ఇవ్వటంలో కానివ్వండి క్రిమినల్ పనులు చేయటంలో కానివ్వండి సిద్ధహస్తుడు ప్రపంచంలో వాళ్ళని ఎవరు జయించలేరు ఆ రకంగా కుజుడు అనుకూలంగా ఉన్నట ఆ విధంగా కుజుడు అనుకూలంగా ఉన్నట ఉన్నటువంటి లాయర్లే క్రిమినల్ లాయర్లుగా గొప్పగా రాణిస్తున్నారు మిగతా వాళ్ళు రాణించట్ల కుజగ్రహం యొక్క అనుగ్రహం బలం ఎవరి జాతకంలో అయితే ఉందో వాడే బ్రహ్మాండమైనటువంటి క్రిమినల్ లాయర్గా ఉండి చండ ప్రచండంగా ఎలాంటి కేసు అయినా కొట్టేస్తాడు ఎలాంటి బెయిలీలు తెప్పిస్తాడు ఇది ఖచ్చితమైన విషయం ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికమైన విషయం ఇది సరే ఈమెలో రకరకాల ఐడియాలు వస్తున్నాయి ఏ విధంగా అయినా కొడుకు పెళ్లి చేయాలి మనం నేర్చుకోవాలి రెండో పాయింట్ లేదు సరే డిగ్రీ కూడా వచ్చింది ఇతర ముగ్గురిని సంబంధాలు అడిగింది అమ్మా అమ్మ మా అబ్బాయికి సంబంధాలు ఏమన్నా చూడమని కొంతమందే మాట్లాడాల పదే పదే అడుగుతుంటే కొంతమంది గడ్డి పెట్టారు ఏమ్మా వాడు ప్యాస్ ఒక ఒక డిగ్రీ ప్యాస్ వాడు ఉద్యోగం లేదు వాడి పిల్లలు ఎవరిస్తారు నీకే ఇట్లాంటి వాడుంటే నీ పిల్లల్ని ఇస్తావు పెట్టాడు వాళ్ళకని చాలా బాధపడింది తాయారమ్మ మాతృకృతం క్షోభించింది ఇంతటి మహానుభావుని ఆ మాట అన్నారు అంటే కాకిపిల్ల కాకి మొంతు అనేటువంటి సామెత స్పష్టంగానే రుజువు అవుతోంది అదేం తప్పు కాదు విధి చాలా బలీయమైందండి ఎవరు విధి నుంచి తప్పించుకోలేరు ఓ రోజు కృష్ణవేణి ఆఫీస్ మధ్యలోనే ఇంటికి వచ్చింది ఉళ్ళంతా కాలిపోతుంది విపరీతమైన జ్వరం మంచంలో మంచం మీద పడుకోబెట్టారు టాబ్లెట్ ఇచ్చింది తాయారమ్మ డాక్టర్ గారిని బిరుదుకూర్చాడు బుజ్జి రంగబాబు ఈ బుజ్జి అనే వీడి పేరు రంగబాబు వీడికి అందరూ పిలిచేది బుజ్జి అని సరే డాక్టర్ గారు వచ్చి చూసి మందులు టానిక్లు ఏవో అవి ఇవి రాశాడు రాసి బ్లడ్ టెస్ట్ చేయించాలని చెప్పి బ్లడ్ టెస్ట్ కూడా చేయించాడు చేయించి మరుసటి రోజు చెప్పాడు అమ్మ డెంగ్యూ జ్వరం వచ్చింది హాస్పిటల్లో చేర్పించండి చాలా సీరియస్ అవుతుంది లేకపోతే అప్పటికే కృష్ణవేణికి బాగా జ్వరం ఎక్కువగా ఉండి కాక్షస్తులు లేదు సేవ చేస్తున్నారు పక్కన చేతుల చెల్లెలు ఉంది కదా ఆ అమ్మాయిని పిలవల ఈ బుజ్జి నర్సు తాయారమ్మ గారు మాత్రం ఉన్నారు వరే బుజ్జిని ఒక పంచవత్సరాలు అని రాజు బుజ్జిని వేరే పనికి పంపించండి ఆయన నర్సుకు చెప్పింది మాకు డబ్బులు లేవమ్మా మేము చాలా పేదవాళ్ళం నీ సర్వీసులు మాకొద్దు అవసరం అని చెప్పి నర్సులు పంపించింది డాక్టర్ గారు రాసి ఇచ్చినటువంటి ఇంజక్షన్లు చేసేవాళ్ళు లేరు ఆయన ఇచ్చిన మందులు ఏమైతే ఉందో అవి మురిక్కలలో కొట్టింది తాయారమ్మ మంచినీళ్ళు వస్తుంది కనీసం కొబ్బరి పొండ నీళ్ళు కూడా ఇవ్వటల్లా కృష్ణవాడికి జ్వరం ఎక్కువైపోతుంది ఎక్కిళ్ళు వస్తున్నాయి ఆయాసం వస్తుంది చెమట పడుతోంది ఫిట్స్ వస్తున్నాయి పట్టించుకోలే ఎవరిని రానిలా కృష్ణవేణి సరిపోయింది సరిపోయిన తర్వాత కార్యక్రమాలు ఏవో చేయాల్సి చేశారు వెంటనే తాయారమ్మ గారు కోరుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం రైల్వేస్లో ఈ బుజ్జి అనేటువంటి రంగబాబుకు వచ్చేసింది ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో పెళ్ళయింది పెళ్ళి తర్వాత వెంటనే ఆమె కోరుకున్నట్టుగానే మనవడు పుట్టాడు ఎత్తుకొని ఆహ్లాదంగా జీవితాన్ని గడుపుతోంది మనవడు పుట్టాడనే అనే సంతోషంలో ప్రపంచం కూడా కనపట్టాల బాగా లేనప్పుడు పవిత్రమైనటువంటి మాతృ కూడా విషం కలుస్తుందా అనే అనిపిస్తుంది కనుక ఏది గ్రహతులకు అతీతం కాదు ఎవరు విమర్శలు చేసుకున్నా ఎన్ని రకాల చర్చలు పెట్టుకున్నా దేవుడు లేడు గ్రహాలు లేవు రాహువు లేడు కేతువు లేడు చంద్రుడు ఒక ప్లానెట్ కాదు ఇట్లాంటివన్నీ సూర్యుడు ఒక నక్షత్రం ఇట్లాంటి మాటల్ని మాట్లాడు కొప్పలు తీస్తారు కొంతమంది అయ్యా వాస్తవాలు ఇవి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు మహేశ్వరుడు శంకరుడు ఆయనే చెప్పాడు నవగ్రహాల ప్రభావం గురించి నవగ్రహాలు ఇచ్చే విషయాల గురించి ఇంకో బ్రాహ్మానికి కూడా ఉంది శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఆ పరమేశ్వర దేవి వల్ల నన్ను ఆస్థాన సిద్ధార్థిగా నియమించారు శ్రీకాళహస్తిలో ఉన్న పరమేశ్వరుడికి ముక్కటి ప్రత్యేకత ఏంటో తెలుసా నవగ్రహాలని మాలగా వేసుకుంటాడు ఆయన అక్కడ ఆయన దర్శనం చేసుకుంటే నవగ్రహాల బాధలు ఉండవు సర్వే జల సుక్రభవంతు ఓం శాంతి 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 ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి